కరోనా బాధితులు ఫంగస్ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరమని ఆర్వీఎం వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ యు కిషన్ పేర్కొన్నారు కరోనా సోకినప్పుడు కోలుకున్న తర్వాత మధుమేహం నియంత్రణపై అశ్రద్ద చేయవద్దని ఆయన సూచించారు కోవిడ్ సోకిన వారు ఆహారాన్ని ముఖ్యంగా మాంసాహారం అతిగా తీసుకోవడం మంచిది కాదని మితంగానే ఉండాలని డాక్టర్ కిషన్ పేర్కొన్నారు విటమిన్ మాత్రలు అనవసరంగా అతిగా వాడటం మంచిది కాదంటున్న డాక్టర్ కిషన్ తో ముఖాముఖి కరోనా రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది అయితే ఈ కరోనాతో పాటు మధుమేహం కూడా తోడైతే ఆ సమస్యలు ఇంకింత పెరుగుతున్నాయి కాబట్టి కరోనా చికిత్సల సమయంలో అదేవిధంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత మధుమేహం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపైన సీనియర్ ఫిజిషియన్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యు కిషన్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ప్రధానంగా ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని అంతా అయితే ఈ కరోనాలో రకరకాల ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి కరోనా సోకిన వాళ్ళలో ఈ మధుమేహం ఉన్నట్లయితే వారు వారిపైన ఎలాంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ కరోనా అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇది వైరస్ లోపల అన్ని అవయవాలపైన ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా ఉపచిత్తులమైన ప్రభావం చూపిస్తుంది కిడ్నీ పైన వేరే అవయవాలపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది వీరికి మధుమేహం మధుమేహం కనుక డయాబెటీస్ ఉంటే వాళ్ళ కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కరోనాలో మైల్డ్ మోడరేటు సివియర్ ఇలా రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి ఎక్కువ తీవ్రత ఉన్న వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అప్పుడు మీలాంటి వైద్యులు సూచిస్తున్నారు కానీ చాలా మంది ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఔషధాలు వాడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ టైంలో మైల్డ్ డిసీజ్ అంటే కనుక వాళ్ళకి మైల్డ్ ఫీవర్ ఉండడం ఇన్షియల్ పీరియడ్లో కాఫ్ ఉండడము శాచురేషన్ లెవెల్స్ నార్మల్గా ఉండడము బాడీ బాడీ పెయిన్స్ కొంచెం మైల్డ్గా ఉండడము ఇట్లాంటివన్నీ మైల్డ్ డిసీజ్ అంటాము వీళ్ళలో ట్యాబ్లెట్స్ కనుక వాడినట్టుగా అయితే ముందు నుంచి కంట్రోల్గా ఉన్నట్లయితే బా తొందరగా డిసీజ్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే ఈ కరోనా కోవిడ్ లక్షణాలు పెరిగి తర్వాత న్యూమోనియా చేంజెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ కంటే కూడా ఇన్సులిన్ ఇవ్వడం అవసరం కాబట్టి ఆ ఇన్సులిన్ డాక్టర్ పర్యవేక్షణలో ఇన్సులిన్ స్టార్ట్ చేసి దాని డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా ఇంట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి తినకముందు షుగర్ లెవెల్స్ నూట ముప్పై కంటే తక్కువగా ఉండాలి తిన తర్వాత నూట ఎనభై కంటే తక్కువగా ఉండాలి ఇవి కన్ మనకి కంట్రోల్ ఉన్నట్టుగా చూపిస్తాయి ఇంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు డోసెస్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ కోవిడ్ చికిత్స టైంలో అంటే ఇలాంటి ఫంగస్ల బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి వస్తాయి కాబట్టి షుగర్ అనేది బా చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి షుగర్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి డిసీజ్ రాకముందు కూడా షుగర్ కంట్రోల్లో ఉంటే చాలా మంచిది న్యూమోనియాతో సఫర్ అయ్యేవాళ్ళు ఈ కరోనాతో సఫర్ అయ్యే వాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకుంటే కనుక వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తాయి కంట్రోల్ అయిన తర్వాత కూడా కొంతమంది డాక్టర్ల పర పర్యవేక్షణలో స్టిరాయిడ్ యూస్ చేస్తారు కాబట్టి స్టిరాయిడ్ వల్ల కూడా కొంచెం ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టిరాయిడ్స్ అనేవి ఓన్లీ డాక్టర్లు చెప్పినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి స్టిరాయిడ్స్ అనేది చాలా ఉపయోగం కూడా అట్లనే ప్రమాదకరం కూడా ఉంటాయి డాక్టర్ని నడవని స్టెరాయిడ్ ఎవరు యూజ్ చేయకూడదు కరోనా చికిత్స పొందుతున్న సమయంలో పద్నాలుగు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు అంటే ముఖ్యంగా ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం అనేది మితంగానే తీసుకోవాలి ఎక్కువగా ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన వాళ్ళందరూ నాన్ వెజ్ తీసుకుంటున్నారు మటన్ చికెన్ లాంటిది ఎక్కువగా తీసుకుంటున్నారు దానివల్ల ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్కి అయితే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది అట్లాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బా మితంగా తీసుకోవాలి బాయిల్డ్ లెగ్ని మార్నింగ్ ఈవినింగ్ వైట్ పార్ట్ వ వరకు మాత్రం తీసుకోవచ్చు ప్రోటీన్ పార్ట్ వరకు తీసుకోవచ్చు ఆకుకూరలు కాయగూరలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి నాన్ వెజ్ అనేది ఫీవర్ ఉన్నప్పుడు తీసుకోకూడదు ఫీవర్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత అది కూడా మితంగా తీసుకుంటే మంచిది ఎక్కువగా తీసుకోకూడదు అది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చేయడం వల్ల మీకు బా లంగ్స్ అనేది కొంచెం కేపబిలిటీ పెరిగి సాచురేషన్స్ లెవెల్ తగ్గకుండా ఉంటాయి రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి ప్రత్యేకంగా ఏమైనా తీసుకోకూడనివి అదేవిధంగా తీసుకోదగినవి అంటే వెజిటేబుల్స్లో కానీ నాన్ వెజ్లో కానీ ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయి ఈ కోవిడ్ సమయంలో షుగర్ పేషెంట్లు ఫ్రూట్స్లో అరటి పండ్లు మామిడి పండ్లు సపోటా సీతాఫా ఇట్లాంటి వాటిల్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోకపోవడం మంచిది మిగతా మంది ఆపిల్స్ తీసుకోవచ్చు అనార్ జామకాయ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు పుచ్చకాయ పొప్పడి పండ్లు ఇలాంటివి తీసుకోవచ్చు ఆకుూరలు కాయగూరలు అన్నీ తీసుకోవచ్చు కాకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న బా దుంపల వరకు అయితే కొంచెం తగ్గించి తీసుకుంటే మ మంచిది అంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమందిలో షుగర్ లెవెల్స్ పెరిగినట్టుగా గుర్తిస్తున్నట్టుగా చెప్తున్నాయి నివేదికలు అదేవిధంగా అప్పటికే మధుమేహం ఉన్న వాళ్ళు మరింత ఎక్కువ చేస్తున్నట్టుగా చెప్తుంది కరోనా వైరస్ ప్రభావమా లేక ఆ సమయంలో తీసుకునే చికిత్స ప్రభావమా వీటిని ముందే ఎందుకు ఎలా గుర్తించాలి కరోనా వైరస్ లో బీటా సెల్స్ పైన ఎఫెక్ట్ చూపించడం వల్ల అది ఇన్సులిన్ సెక్రేషన్స్ తగ్గిస్తుందని స్టడీస్ ఉన్నాయి దానివల్ల బా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఇంకొకటి బా షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ పోస్ట్ కోవిడ్ షుగర్ స్టార్ట్ అవుతుంది దానివల్ల కొంచెం ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి లక్షణాలు అంటే కనుక మామూలుగా షుగర్ ఉన్న లక్షణాలే యూరిన్ ఎక్కువ సార్లు రావడం కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ రావడం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి ముఖ్యంగా హోమ్ క్వారంటైన్లో చికిత్సలు తీసుకుంటున్నవారు అప్పటికే చాలా ఔషధాలు మాత్రలు తీసుకుంటున్నారు కాబట్టి కొంతమంది కొద్ది రోజుల వరకు ఈ బీపీ అదేవిధంగా షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు ఆపేస్తున్నారు అంటే ఆ విధంగా ఆపచ్చా లేక తర్వాత మళ్ళీ కొనసాగించాలా వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత షుగర్ ట్యాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్స్ వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ కిడ్నీ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ అన్ని కూడా కంటిన్యూ చేయాలి ఏది ఆపకూడదు కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో ఎంత మోతాదులో తీసుకోవాలని మాత్రం సజెషన్స్ తీసుకోవాలి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అది డాక్టర్ అబ్జర్వేషన్లో మాత్రం వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి ట్యాబ్లెట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు ఇంకొకటి చాలామంది విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ డి లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటున్నారు విటమిన్ డి ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ప్రభావం పడుతుంది అది డాక్టర్ అడ్వైజ్ మేరకు మాత్రమే తీసుకోవాలి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళకి అవసరమైనంత మేరలో తీసుకుంటే సరిపోతుంది చాలా రోజులు విటమిన్ ట్యాబ్లెట్స్ వాడక వాడద్దు మీరు రోజు తీసుకునే ఆకుకూరలు కాయగూరల్లో విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి మీకు బా సహాయపడతాయి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఓన్లీ మాస్క్ వేసుకోవడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడము వైరస్ మన దగ్గర రాకుండా చూసుకోవడమే కానీ టాబ్లెట్స్ వాడడం వల్ల వైరస్ మన లోపలికి ఎంటర్ అనేది ఏమి ఉండదు పౌష్టికాహారం తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ నార్మల్గా ఉండి వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది కానీ వైరస్ రాకుండా ఎట్లాంటి ఫుడ్ లేదు ఇప్పటివరకు ఎట్లాంటి మందులు కూడా లేవు అట్లానే మీరు టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవద్దు రేపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇంకా ఏమైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలా వారు ఇంకా ఏమైనా అంటే మందులు కొనసాగించాలా ముఖ్యంగా ఆహారం విషయంలో ఎక్సర్సైజ్ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలంటారు హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది డీడైమర్ సీరమ్మెల్డియట్ సిఆర్పి సివిపి షుగర్ లెవెల్స్ థైరాయిడ్ కిడ్నీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే ఈ తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల కానీ లేదు వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏమైనా షుగర్ లెవెల్స్ పెరగడము డీడైమర్ లెవెల్ ఎక్కువగా ఉండడము ఈ డైమర్ అంటే కనుక ఎక్కువ అంటే బా రక్తంలో బ్లడ్ క్లాటింగ్ నేచర్ని ఎక్కువ చూపిస్తుంది అది ఎక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది వాటితో పాటుగా బా షుగర్ లెవెల్స్ ఏమైనా డిటెక్ట్ అయితే దానికి ఇంకా ఫాస్టింగ్ పోస్టుల నుంచి లెవెల్స్ చేసుకోవడము హెచ్బిఏన్సీ చేసుకోవడం చేయాలి ఆ కోలుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఏమైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలా ఇంకా ఏమైనా మందులు కొనసాగించాలా ఆహారం అదేవిధంగా వ్యాయామం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి హాస్పిటల్లో టెస్ట్ చేస్తారు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇంట్లో క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం టెస్ట్ చేయించుకోవాలి రక్త పరీక్షలు సీరం ఎల్డీహెచ్ డీడైమర్ ఆర్బిఎస్ సిఆర్పి సిబిపి ఆర్వీ ఆర్ఎఫ్టి ఎల్ఎఫ్టీ లాంటి టెస్ట్ చేయించుకోవాలి కొంతమందికి పోస్ట్ కోవిడ్ షుగర్ లెవెల్స్ డిటెక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పరీక్షలు చేయించుకొని ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇంకొకటి బా మాస్క్ ధరించాలి ఎక్కువ రోజులు మాస్క్ ధరించడం వల్ల వాళ్ళకి బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ మధ్యకాలంలో బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్ లాంటివి వస్తున్నాయి కాబట్టి బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళకపోవడం మంచిది ఇంట్లో కూడా ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది ఇంకొకటి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసి స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది షుగర్ కూడా రాకుండా ఉంటుంది బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి మధుమేహం ఉన్నవారిలో కరోనా ప్రభావం అదేవిధంగా కరోనా సమయంలో తీసుకోవాల్సిన చికిత్సల విషయంలో జాగ్రత్తలు అదేవిధంగా ఆహార విషయంలో జాగ్రత్తల పైన డాక్టర్ యు కిషన్ గారు చెప్తున్న విషయాలు कैमरामैन रमेश तो नगेश चारी ईटीवी न्यूज़ हैदराबाद